వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు అందరికీ నమస్తే అస్లాంలేకమండి ఎలా ఉన్నారు అందరూ మనం నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం మసాలా ఐటమ్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సిందేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ ఇన్ని వేసుకునే బదులు ఈ ఒక్క పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలండి ది పర్ఫెక్ట్ కర్రీ వచ్చేస్తుందండి అంత బాగుంటుందన్నమాట మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ బాయిల్డ్తో రెసిపీస్ కానివ్వండి లేదా మనకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే అప్పటికప్పుడు వెజ్ బిర్యానీ కానివ్వండి చికెన్ గ్రేవీ కర్రీస్ కానివ్వండి ఈవెన్ చికెన్ బిర్యానీ అయినా చికెన్ ఫ్రై అయినా ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఏవైనా సరే అండి నాన్ వెజ్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్లో ఏవైనా సరే ఈ ఒక్క పేస్ట్ ఒక్క స్పూన్ వేస్తే చాలండి ది పర్ఫెక్ట్ వస్తుంది మరి ఏమేమి వేస్తానో చూసేద్దామా చూడండి మొత్తం ప్లేట్లో తీసుకున్నాను మనం అల్లం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే చిన్నుల్లిపాయ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి అల్లం తీసుకున్న దానికి హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి చిన్నుల్లిపాయ ఇక్కడ నేను వంద గ్రాముల అల్లం యాభై గ్రాముల చిన్నుల్లిపాయలు ఆరు యాలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ షహజీరా ఒక టేబుల్ స్పూన్ గసగసాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇలా తీసుకున్నానండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వంద గ్రాముల అల్లం యాభై గ్రాముల చిన్నల్లిపాయలు ఒక ఆరు యాలక్కాయలు మిరియాలు ధనియాలు లవంగా చెక్క షహజీరా గసగసాలు జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని ధనియాలు మాత్రమే రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి వీడియోలో కనిపిస్తుంది కదండి చూసుకోండి ఏం ఏం వేశాను అనేది ఇవన్నీ ఉంటే ది పర్ఫెక్ట్ మసాలా రెడీ అయిపోతుందండి ఇవన్నీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నానండి చూడండి ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుందామండి ఇవేవి ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి అన్నీ పచ్చిగానే వేసేసుకున్నాను దీన్ని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం కొబ్బరి అస్సలు వాడట్లేదండి వాడకూడదు కూడా చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని ఇంకా మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు అండి ఇంకా మనం ధనియా పౌడర్ అని గరం మసాలా పౌడర్ ఏవీ అవసరం లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఇది ఒక్క స్పూన్ వేస్తే చాలండి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి బ్యాచిలర్స్ ఇంటి దగ్గర ఇలా ప్రిపేర్ చేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తే హ్యాపీగా వాడుకోవచ్చండి ఒకసారి ఇలా మసాలా వేసుకొని కర్రీస్ వండుకొని చూడండి ఎంత టేస్ట్ వస్తుందో చూడండి నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ